గురుభ్యోన్నమ స్వస్తి శ్రీ ప్లవానామ సంవత్సర భాద్రపద బహుళ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు గల గ్రహ సంచారం రవికుజులు కన్యలో సంచరిస్తున్నారు బుధుడు ఇరవై ఏడవ తేదీన కన్యలో వక్రగతుడవుతున్నాడు శుక్రుడు తులలో ఉన్నాడు రెండవ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు గురుశనులు మకరంలో వక్రగతులై ఉన్నారు రాహు వృషభంలోను కేతు వృశ్చికంలోనూ ఉన్నారు చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాసులలో సంచరిస్తున్నాడు ఇది ఈ వారం గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది మూడు గ్రహాలు యోగిస్తున్నాయి వారం మధ్యలో చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు మనోబలం ఉంటుంది ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది మేము పనులు పూర్తి చేసుకోగలమనేటువంటి మనోధైర్యం ఎక్కువగా గోచరిస్తుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది ఎంత ఖర్చైనా కానీ పెట్టుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు రుణ బాధల నుండి విముక్తి పొందగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉన్నట్టయితే ఈ వారం కొంత ప్రయత్నం చేస్తే అనుకూలంగా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవహారాలలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి మిత్రుల యొక్క అండదండలు సంపూర్తిగా లభిస్తాయి కుటుంబంలో కొంత సామాన్యంగా కనిపిస్తుంది అనుకూలతలు తక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ప్రయాణాలలో అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా ఓర్పుతో సంయమనంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖర్చు చేసేటువంటి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వారం ఆరోగ్య విషయాలలో కొంత మెలుకువను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదల అధికంగా ఉంటుంది పనులలో శ్రమ కలిగిన విజయం మాత్రం చేకూరుతుంది ఉద్యోగ రంగాల వారికి వృత్తిలో ఇబ్బంది అనిపించవచ్చు అయినప్పటికీ కూడా మనోధైర్యంతో వ్యవహారాలు పూర్తి చేసుకోగలుగుతారు వారం మధ్య చాలా అనుకూలంగా ఉంది వ్యాపార రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇరవై ఏడవ తేదీ నుండి కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత ధైర్యంతో ముందుకు సాగినప్పటికీ ఏదో ఒక ఆటంకం వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి సాంకేతిక రంగాల వారికి చాలా ఉన్నతంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరించినప్పటికీ అనుకూలతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కానీ శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు వారం మధ్యలో కొంత శ్రమ చేసినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి శ్రమతో పనులు పూర్తి చేసుకోవాలి ఏ కార్యాలైనా మధ్యలో విడిచిపెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ మేషరాశి వారు శివనామ స్మరణం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి సామాన్యంగా ఉంది తొమ్మిదవ స్థానంలో గురుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు వార మధ్య మినహా మిగతా వారమంతా చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు మనోబలం అధికంగా ఉంటుంది పట్టుదలతో ముందుకు సాగాలనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా సామాన్యంగా ఉంది ఏ పనులు చేసినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది నిరాశ నిస్పృహలు దరికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా సహనంతో పరిష్కరించుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవహారాలలో చిక్కులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి కానీ మనోబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను వాటిని విడిచిపెట్టకుండా పట్టుదలతో పూర్తి చేసుకోగలుగుతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయినను ఫలితం మాత్రం అనుకూలంగా మలుచుకోగలుగుతారు కుటుంబంలోనూ విచారం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు స్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఓర్పుతో నేర్పుతో సమస్యలను చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది సంఘంలోనూ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇతరుల యొక్క సలహాలు సంప్రదింపులు ఏవి చేసినప్పటికీ కూడా అందులో ఏదో ఒక నిరాశనే కనపడుతూ ఉంటుంటుంది అయినా పట్టుదల విడిచిపెట్టకుండా తగు జాగ్రత్తలతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సొంతంగా ఆలోచించుకొని చక్కటి నిర్ణయాలు తీసుకొని సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి వారాంతం కొంత అనుకూలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాలలోనూ అనుకూలతలు తక్కువగా ఉన్నాయి తగు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వారం విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి వ్యవహారాలలో ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని నడిపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు శ్రద్ధ తీసుకొని ఆలోచించుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది సాంకేతిక రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి తగు శ్రద్ధతో నడుచుకోవాలి వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వార ప్రారంభం కొంత అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ మనోబలంతో ముందుకు సాగగలుగుతారు ఈ వృషభ రాశి వారు నవగ్రహ ధ్యానము శివాభిషేకములు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది మూడు గ్రహాలు యోగిస్తున్నాయి చతుర్థంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు బుద్ధిబలం అనుకూలిస్తుంది లగ్నాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలో ఉన్నందువల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి కానీ ఇరవై ఏడవ తేదీ నుండి అవుతున్నాడు కొంత ఆలోచించేటువంటి విధానంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగినటువంటి సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పంచమ స్థానంలో శుక్రుడు శుభప్రదుడై ఉన్నాడు స్వస్థానగతుడై ఉన్నాడు అందువల్ల విలాసవంతమైనటువంటి జీవనం శుభప్రదమైనటువంటి కాలం నడుస్తుంది అనుకోకుండానే శుభకార్యాలు చేయడం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం తాము అనుకున్నటువంటి రీతిలో ఆలోచనలు కలిసి రావడం జరుగుతుంది నూతన ఆహ్వానాలు అందుకుంటారు అనుకోకుండానే శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబంలోనూ శుభకార్యాలు చేయాలనేటువంటి తలంపు గట్టిగా ఉంటుంది తాము ఏ విధంగానైతే ఊహిస్తారో ఆ విధంగానే జరుగుతుంది కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం తప్పవు అయినా సమయానికి ఎక్కడనో ఒక చోట వస్తుంటాయి ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించగలుగుతారు వ్యవహారాలలో విజయాలు చేకూర్చడం కోసమై అనేక రకంగా ఇబ్బందులు పడ్డా పని పూర్తి చేయాలి అనేటువంటి దీక్షతో సాగుతారు వారి మధ్యలో కొంత చంద్రబలం అనుకూలంగా ఉన్నందువల్ల మనోబలం ఎక్కువగా ఉంటుంది చతుర్థంలో రవి అనుకోరుడు కాదు సంఘంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా ముందుకు సాగగలుగుతారు కుటుంబంలోనూ అనుకూలతలు తక్కువగా ఉంటాయి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని అష్టమ స్థానంలో గురువు ఇవి ప్రతికూలమైనటువంటి గ్రహాలు మరి అందులోనూ వక్రగతులైనవి కాబట్టి కొంతవరకు మేలే అయినా ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారికి వారం మధ్య కొంత అనుకూలం కానీ మిగతా వారం అంతా అనుకూలంగా ఉండదు ఇతరుల యొక్క సలహాల కోసమే చూడడం అనేటువంటిది జరుగుతుంది అయినా మనోధైర్యంతో తమకు తోచినది చేసుకోవడం చాలా ఉత్తమం ఆరోగ్య విషయాలలో ఈ వారం కొంత అంతంత మాత్రంగానే ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అయినా శ్రమ తప్పదు ఉద్యోగ రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి పై అధికారుల నుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తులలో అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వివిధ రకాల వృత్తులపైన ఆలోచనలు పోతూ ఉంటాయి వ్యాపార రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి తాము ఏ విధంగా పెట్టుబడి పెడతారో అంతకంటే ఎక్కువగా లాభం వస్తుంది కానీ ఆ లాభాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంటుంది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది తగు జాగ్రత్తలతో నడుచుకోవాలి వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అయినా శ్రమ తప్పదు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారం మధ్య అనుకూలంగా ఉంది కళారంగాల వారికి చాలా ఉన్నతంగా ఉంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి లాభాలలో వ్యవహారాలు నడుస్తాయి కానీ ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఎంత లాభం వచ్చినప్పటికీ దుబారా ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా ఉన్నతంగా ఉంది శ్రమతో కూడినటువంటి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మిథున రాశి వారు లక్ష్మీ గణపతి ధ్యానం చేసుకున్నట్లయితే ఆటంకాలు తొలగి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారం కర్కాటక రాశి వారికి మహాద్భుతంగా ఉంది అన్ని విధాల యోగిస్తున్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అవలీలగా విజయాలను అందుకోగలుగుతారు ధైర్య సాహసాలు ఉంటాయి మిత్రుల యొక్క సలహాలు సంప్రదింపులు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల అండదండ ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది సంఘంలో పలుకుబడి ఉంటుంది ఏ పనులు చేసినా మేమున్నాం మీరు పదండి అని చెప్పి ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో కనపడుతూ ఉంటారు విలాసవంతంగా గడుస్తుంది నూతన ఆహ్వానాలు అందుకోగలుగుతారు ఏ ప్రయత్నం చేసినప్పటికీ అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి కానీ సంతానం కోసం ప్రయత్నం చేసే వారి కానీ ఈ వారం చాలా ఉన్నతంగా ఉంది సంఘంలోనూ పలుకుబడి పెరుగుతుంది ప్రయాణాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఇతరుల యొక్క సలహాలు అడగకుండానే అందుతూ ఉంటాయి తాము చేస్తున్నటువంటి వ్యవహారాలలో ప్రోత్సాహం లభిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్య విషయాలు ఈ వారం చాలా అనుకూలిస్తున్నాయి విద్యారంగాల వారికి నిరంతర శ్రమ ఉన్నప్పటికీ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తాము అనుకున్నటువంటి స్థాయిని చేరుకోగలుగుతారు ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల ప్రశంసలు అందుతాయి చేస్తున్నటువంటి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది వ్యాపార రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది అయినా ఆ చేతి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది సాంకేతిక రంగాల వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు అందుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం అవలీలగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది వచ్చినప్పటికీ కూడా సంతృప్తి చెంది తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఉన్నతమైనటువంటి స్థితి పొందగలుగుతారు వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారాంతంలో అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కళారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది పేరు ప్రఖ్యాతులను అందుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తామనుకున్నటువంటి పనులు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువును అర్చించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంది మూడు గ్రహాలు యోగిస్తున్నాయి వారాంతం మినహా మిగతా వారమంతా చంద్రుడు యోగిస్తున్నాడు మనోబలం ఎక్కువగా ఉంటుంది ఆవేశం మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ఖచ్చితంగా ஷிதங்க மாட்டாடம் వారిని విమర్శించడం లేదా తాము విమర్శలకు గురి కావడం అనేటువంటిది జరుగుతుంది తొందరపాటుగా మాట్లాడడం తర్వాత అయ్యో ఎందుకన్నాను అని అనుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఇది అనవసరంగా పెట్టాం కదా అని అనుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చేతి నిండా డబ్బు ఉంటుంది సమయానికి అందుబాటులో ఉండదు ఏ వ్యవహారం చూసినప్పటికీ అయిపోయినట్లుగానే కనిపిస్తుంటుంది కానీ అవడం మాత్రం జరగదు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది ఆ పూరితమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన కూడా అనవసరమైనటువంటి తగాదాలు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో సహనంతో ఓర్పుతో నేర్పుతో కార్యాలను చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ ఆవేశపూరితమైనటువంటి మాటలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలు కలుగుతుంది సంఘంలోనూ విమర్శించేటువంటి వారు ఉంటారు ప్రశంసించేటువంటి వారు ఉంటారు ప్రశంసలకు పొంగిపోకుండా విమర్శలకు పొంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగినట్లయితే మేలు కలుగుతుంది ఆరోగ్య విషయాలలోనూ అతి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది నిరంతర శ్రమ అనేటువంటిది తప్పదు ఏ పని చేసినప్పటికీ ప్రారంభం చేసి మధ్యలో ఆగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఇరవై ఏడవ తేదీ నుండి వక్రగతుడవుతున్నాడు కాబట్టి కొంత ఇబ్బంది వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుని నడుచుకోవాలి ఉద్యోగ రంగాల వారికి చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యాపార రంగాల వారికి శ్రమ ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు వార ప్రారంభంలో పనులు పూర్తి చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది కళారంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగలుగుతారు ఈ సింహరాశి వారు సిష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువును పూజించినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంది మూడు గ్రహాలు యోగిస్తున్నాయి వార ప్రారంభం మినహా చంద్రుడు అనుకూలిస్తున్నాడు మనోబలం ఎక్కువగా ఉంటుంది సదా విచారం ఉంటుంది విచారంతో పాటు శ్రమ ఉంటుంది మతి మరుపులు కూడా వచ్చేటువంటి ఉన్నాయి ముక్కుపైనే కోపం అన్నట్లుగా ఉంటుంది అయినప్పటికీ మనోధైర్యంతో కార్యాలను చక్కదిద్దుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ఆచీతూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడగలుగుతారు వ్యవహారాలలో మిత్రుల అండదండ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది కుటుంబంలోనూ అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకు విమర్శలు వచ్చినప్పటికీ కూడా మంచి సలహాలు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి అవలీలగా పనులు పూర్తి పూర్తి చేసుకోగలమనేటువంటి ధైర్యం ఉంటుంది వార ప్రారంభం కొంత ఇబ్బంది పడ్డప్పటికీ మిగతా వారంతా మనోబలంతో వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి వారాంతం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాలలో ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ధైర్యంతో ముందుకు నడవగలుగుతారు విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కార్య విజయాన్ని సాధించుకోగలుగుతారు ఉద్యోగ రంగాల వారికి పై అధికారుల విమర్శలు ఉంటాయి ప్రశంసలు ఉంటాయి తగు జాగ్రత్తలతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యాపార రంగాల వారికి పెట్టుబడులలో కొంత నమ్మక ద్రోహాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలతో నడుచుకోవడం చాలా మంచిది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యవసాయ రంగాల వారు కాలానుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారాంతం ప్రయోజనకరంగా ఉంటుంది కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతలు ఉంటాయి అయినా మనోబలంతో వ్యవహారాలను చక్కదిద్దుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది ఈ రాశి కన్యారాశివారు కాలభైరవాటకాన్ని చదువుకున్నట్లయితే మంచి ఫలితం అందుతుంది ఈ వారం తులారాశి వారికి సామాన్యంగా ఉంది అయినప్పటికీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు స్వస్థానంలో ఉన్నందువల్ల మంచి మనోబలం ఉంటుంది వారాంతంలో చంద్రుడు అనుకూలిస్తున్నాడు అప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు విందులు వినోదాలలో పాల్గొనడం వివాహది ఆహ్వానాలు అందడం శుభకార్యాలలో పాల్గొనడం ఇలాంటివి జరుగుతాయి కుటుంబంలోనూ శుభకార్య నిర్వహణ జరుగుతుంది ఆదాయ వ్యవహారాలలో అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగలుగుతారు విమర్శించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు ఆరోగ్య విషయాలను అతి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వార ప్రారంభంలో చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఇంట బయట ప్రతి చోట ఏదో ఒక చిన్న విషయానికే పెద్ద సమస్యగా కనిపించే అవకాశాలున్నాయి కానీ శుక్రుడు ఒక్కడు అనుకూలంగా ఉన్నందువల్ల ఇటువంటి సమస్యలన్నన్నింటినీ అవలీలగా దాటి పోగలుగుతారు చక్కగా వ్యవహారాలను నడిపించుకోగలుగుతారు సహనంతో ప్రవర్తించి ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోగలుగుతారు ఏ గ్రహం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉన్నందువల్ల మనోబలం ఎక్కువగా ఉంటుంది అనుకూలమైనటువంటి వాతావరణం చేకూరుతుంది వ్యవహారాలలోనూ సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ స్వంత నిర్ణయాలతో ముందుకు సాగలుగుతారు కానీ వార ప్రారంభంలో చంద్రుడు అనుకూలంగా లేడు అందువల్ల ప్రతి పని ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి చేసుకున్నట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితం ఉంటుంది సంఘంలోనూ విమర్శించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ధైర్యంతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారు వారాంతంలో పెట్టుకున్నట్లయితే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయాలు అంతంతంగా మాత్రంగా ఉంటాయి వారాంతంలో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది ఈ వారం విద్యారంగాల వారికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది ఉద్యోగ రంగాల వారు అతి జాగ్రత్తగా మసులుకోవాలి వారాంతంలో తాము అనుకున్నటువంటి పని నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సాంకేతిక రంగాల వారికి అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితం ఎక్కువగా వస్తుంది ఆర్థిక పరంగా చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారాంతం కొంత అనుకూలంగా ఉంటుంది వార ప్రారంభం దుబారా ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కళారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ వృత్తిలో ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ తులారాశి వారు నవగ్రహ స్తోత్రము శని స్తోత్రము చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి ఈ వారం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది వారం మధ్య మినహా మిగతా వారం అంతా చాలా అనుకూలంగా ఉంది సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది పలుకుబడి పెరుగుతుంది సలహాలు సంప్రదింపులు అనుకూలిస్తాయి ఎంత అనుకూలించినప్పటికీ కూడా కొంత సొంత నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది జన్మత ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కానీ ఆర్థికంగా ఆలోచన చాలా అనుకూలంగా ఉంటుంది ఎంత ఖర్చు చేసినప్పటికీ ఏదో రకంగా ధనం చేకూరుతూ ఉంటుంది తద్వారా సంతోషంగా గడుస్తుంది స్థిరాస్తుల విషయాలలో నూతన వ్యవహారాలు చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది ప్లాట్లు కొనడం కానీ లేదా నూతన గృహ నిర్మాణాదుల పట్ల ఆసక్తి పెరగడం కానీ జరుగుతుంది నూతన వాహనాల కొనుగోళ్లు ఇటువంటి వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాటిని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న స్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటిని సంయమనంతో సర్దుకుపోయేటువంటి స్థితిని తీసుకువచ్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపూరితంగా మాట్లాడకుండా ఉన్నట్టయితే మేలు కలుగుతుంది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సంప్రదింపులు అప్పుడప్పుడు అవసరమవుతూ ఉంటాయి మిత్రుల యొక్క అండదండ ఉంటుంది సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి పలుకుబడి ఉన్నందువల్ల వ్యవహారాలన్నీ అవలీలగా చేసుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి వార ప్రారంభం అనుకూలంగా ఉంది వారం మధ్యలో చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆత్మవిశ్వాసం ఉంటుంది మనోబలం ఉంటుంది ఆరోగ్య విషయాలలో ఈ వారం కొంత నలతగా ఉంటుంది వారం మధ్య కొంత చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వార ప్రారంభం వారాంతం వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యా రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఉద్యోగ రంగాల వారికి పలుకుబడి పెరుగుతుంది పలుకుబడితో వ్యవహారాలను చక్కదిద్దుకోగలుగుతారు అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది వ్యాపార రంగాల వారికి అభివృద్ధి ఉంది నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం ధనలాభం చేకూరుతుంది సాంకేతిక రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది తాము చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఉన్నత స్థితి పొందడం కానీ లేదా అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది వ్యవసాయ రంగాల వారికి చేస్తున్నటువంటి పనులలో అభివృద్ధి కనిపిస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు వారు ప్రారంభం చేసుకోవడం చాలా ఉత్తమం కళారంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలతో వ్యవహరించాలి ఈ వృశ్చిక రాశి వారు శివ ధ్యానం చేసుకోవడం చాలా మంచిది ఈ వారం ధనస్సు రాశి వారికి చాలా బాగుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ప్రతి విషయంలోనూ విజయ సూచనలే కనిపిస్తున్నాయి ఏ వ్యవహారాలలోనైనా అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉండగలుగుతారు సంఘంలో గౌరవం లభిస్తుంది ప్రతి విషయంలోనూ అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ప్రతి వారి యొక్క సలహాలు అనుకూలిస్తూ ఉంటాయి కుటుంబంలోనూ ప్రోత్సాహం లభిస్తుంది చేస్తున్నటువంటి పనులలో వ్యవహారాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి నూతన వ్యవహారాలు చేపట్టడం జరుగుతుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానంలో శని ద్వాదశ స్థానంలో కేతువు ఈ రెండు గ్రహాలు మినహా మిగతాయన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తుకై బంగారు బాటలు నిర్మించుకోవచ్చు ఆలోచనలలోనైనా వ్యవహారాలలోనైనా తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకున్నట్లయితే చాలా ఉన్నత స్థితి ఏర్పడుతుంది కుటుంబంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి శుభకార్యాలు చేసేటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిసి వస్తాయి వివాహాది ప్రయత్నాలు చేయాలనుకున్నటువంటి వారికి సంతాన విషయంలో ఆలోచించేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాలు ఈ వారం అనుకూలిస్తాయి విద్యారంగాల వారికి ఉన్నత స్థితి ఏర్పడుతుంది మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తాము అనుకున్నటువంటి రీతిలో విజయాలను పొందగలుగుతారు ఉద్యోగ రంగాల వారికి ఉన్నత స్థితి ఏర్పడుతుంది అవలీలగా పనులు పూర్తవుతాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వ్యాపార రంగాల వారికి కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ ప్రతి విషయంలోనూ అనుకూలతలు కనిపిస్తూ ఉంటాయి తాత్కాలికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సాంకేతిక రంగాల వారికి సామాన్య స్థితి ఏర్పడుతుంది అయినా మనోబలంతో ముందుకు సాగగలుగుతారు వ్యవసాయ రంగాల వారు ఆత్మవిశ్వాసంతో పనులు చేసుకోగలుగుతారు మంచి పరిస్థితిని మంచి లాభాలను పొందగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారాంతంలో ఇబ్బంది అనిపించినప్పటికీ మిగతా వారం అనుకూలంగా ఉంటుంది కళారంగాల వారికి చాలా ఉన్నత స్థితి ఉంది నూతన ఆహ్వానాలు అందుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఉన్నత స్థితి ఉంది మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ ధనసు రాశి వారు శని స్తోత్రము కేతు స్తోత్రము చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి లాభస్థానంలో కేతు ఒక గ్రహం చాలా అనుకూలంగా ఉంది వార ప్రారంభం మినహా మిగతా వారమంతా చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు మనోబలం ఎక్కువగా ఉంటుంది మిగతా గ్రహాలేవి అనుకూలంగా లేవు అయినా ఆత్మవిశ్వాసంతో మనోబలంతో ముందుకు సాగగలుగుతారు జన్మస్థానంలో ఉన్నటువంటి శని గురువులు ఇద్దరు ప్రతికూలురే మిగతా గ్రహాలు కూడా ప్రతికూలంగానే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నందువల్ల ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి అతి జాగ్రత్తలు పాటించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశపూరితమైనటువంటి వాతావరణం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి రుణాలు చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి అయినప్పటికీ నీ పనులు ఆగవు అనుకోకుండానే కొత్త కొత్త పనులు చేయాల్సి వస్తుంది తద్వారా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది సదా విచారం ఉంటుంది ఎంత ఆలోచించినప్పటికీ ఏదో ఒక కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి వాటిని పరిష్కరించినా కొద్దీ ఇంకొక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంటుంది అయినప్పటికీ మనోబలంతో వ్యవహారాలను చక్కదిద్దుకోగలుగుతారు కుటుంబంలోనూ అనుకూలతలు తక్కువగా ఉంటాయి కానీ సహనంతో సంయమనంతో ఓపికగా పరిష్కరించుకొని ముందుకు సాగగలుగుతారు సంఘంలోనూ విమర్శలు వచ్చినప్పటికీ వాటిని తిప్పికొట్టేటువంటి స్థితిలో ఉండగలుగుతారు మనోబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవలీలగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించి చక్కగా వ్యవహారాలను నడిపించుకోగలుగుతారు ఇతరుల యొక్క సలహాలు తీసుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆరోగ్య విషయాలలో అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి తగు శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి వారాంతంలో కొంత అనుకూలించినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి ఉద్యోగ రంగాల వారికి ఏ పనులు చేయాలనుకున్నా కానీ మధ్యలో ఆపకుండా తగు శ్రద్ధతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ మాత్రం అజాగ్రత్త ఉన్నా అవి విమర్శలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహారాలను నడిపించుకోవాలి సాంకేతిక రంగాల వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పనులు పూర్తి చేసుకోవడానికి శ్రమ ఎక్కువ అవుతుంది వ్యవసాయ రంగాల వారు శ్రద్ధతో పనులు చేసుకోవాలి కాలానుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు వారాంతంలో అనుకూలతలు గోచరిస్తున్నాయి కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మకర రాశి వారు శని స్తోత్రము గురు స్తోత్రము చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారం కుంభరాశి వారికి సామాన్యంగా గడుస్తుంది అయినప్పటికీ స్వస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నందువల్ల అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి స్త్రీ మూలకంగా ధనలాభం కూడా చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి మనోబలం ఎక్కువగా ఉంటుంది అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నందువల్ల ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఏ పని చేపట్టినప్పటికీ ఒకటికి రెండు మార్లు ఆలోచించుకొని చేయడం చాలా ఉత్తమం ఆ వేషపూరితమైనటువంటి వాతావరణం రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు హామీలు ఇవ్వడం కానీ ధన సంబంధమైనటువంటి విషయాలలో అజాగ్రత్తగా ఉండడం కానీ చేయకుండా ఉన్నట్లయితే మేలు జరుగుతుంది ద్వాదశ స్థానంలో శని గురులు అనుకూలంగా లేరు ప్రతికూలంగా ఎక్కువ గ్రహాలు ఉన్నందువల్ల ఆలోచన ఎక్కువగా ఉండాలి చిన్న విషయాన్నైనా పెద్దగా ఆలోచించాలి ఏ చిన్న పని ప్రారంభం చేసినప్పటికీ ఎక్కువగా ఆలోచించాలి తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలోనూ అనుకూలతలు తక్కువగా ఉంటాయి కుటుంబ విషయాలలో విమర్శలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ పట్టుదలతో వ్యవహారాలను ముందుకు నడుపుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి వారాంతంలో కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇతరుల యొక్క సలహాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి ఉద్యోగ రంగాల వారు నిర్లక్ష్య భావన లేకుండా ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసుకోవడం చాలా అవసరం వ్యాపార రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ప్రతి విషయాన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వ్యవసాయ రంగాల వారికి చేస్తున్నటువంటి పనులల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి పట్టుదల చాలా అవసరం దీక్ష చాలా అవసరం కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారాంతంలో అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కళారంగాల వారికి ఉన్నత స్థితి ఉంటుంది కానీ తామనుకున్నటువంటి ఆదాయాన్ని మాత్రం అందుకోలేకపోతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ కుంభరాశి వారు సూర్యస్థుతి ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అష్టమస్థానంలో శుక్రుడు లాభస్థానంలో శని గురులు మంచి ఫలితాలను అందజేస్తున్నారు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలను అందుకోగలుగుతారు ఆర్థికంగా అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా సమస్యలు లేకుండా ధనం చేకూరుతుంది అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యవహారాలలో విజయాలను పొందగలుగుతారు కుటుంబంలోనూ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి తాము అనుకున్నటువంటి రీతిలో వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి సంఘంలో గౌరవం లభిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో విచారం ఎక్కువగా ఉన్నప్పటికీ అటువంటి సమస్యలను అవలీలగా పరిష్కరించుకొని ముందుకు సాగగలుగుతారు మిత్రుల యొక్క అండదండలు ఉంటాయి కుటుంబంలోనూ ప్రోత్సాహం ఉంటుంది అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు గృహ ప్రారంభాలు కానీ స్థిరాస్తుల కొనుగోళ్లు కానీ ఇటువంటివి చేసేటప్పుడు మాత్రం కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది శుభకార్యాలు నూతన వ్యవహారాలు చేసేటప్పుడు అవలీలగా పనులు పూర్తి చేసుకోవచ్చు ఈ వారం ఆరోగ్య స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి విద్యారంగాల వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగ రంగాల వారికి తాము అనుకున్నటువంటి పనులను అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు ఉన్నత స్థితిని పొందగలుగుతారు సాంకేతిక రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా వ్యవహార విజయం చేకూరుతుంది వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయినా పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకొని మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనోద్బలంతో ముందుకు సాగలుగుతారు కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు వార ప్రారంభంలోనే పనులు పూర్తి చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి ఫలితాలతో పాటు అదనంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా ఉన్నతంగా ఉంది ఈ రాశి వారు సూర్యస్థుతి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు